నెల్లూరు జిల్లా సంఘంలో మృతి చెందిన చేనేత కార్మికుడు ఆనంద్ కుటుంబాన్ని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. ఆనంద్ కుటుంబానికి నిలువ నీడలేదని, కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం అర్జీలు ఇచ్చినా రాలేదని అన్నారు. ఆ కుటుంబంలో చదువుకున్న ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో సంగం గ్రామంలో నారే ఆనంద్ అనే ఒక చేనేత కార్మికుడు నిన్న రోజున ఆరోగ్యం బాగలేక, అప్పుల బాధతో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టక అనారోగ్యం వల్ల మరణించాడు. ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు, ఆ ఆనంద్ గారి భార్యకి పూర్తిగా అనారోగ్యం పాలు, ఒక చేతికి పక్షవాతం వచ్చింది. ఇలాంటి పరిస్థితులు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు చేనేత కార్మికుల ఎడల సరైన ఆదరణ లేక, వాళ్ళు చేసే పనికి గిట్టుబాటు ధర లేక ఈ విధంగా అప్పులూపిలో కూరుకోపోయి ఆరోగ్యాన్ని గాలి కుదిలేసి, ఆరోగ్యాన్ని చూపించుకోక వాళ్ళు ఈ విధంగా మధ్య వయసులోనే మరణిస్తున్నారు. ఇలా చేనేత కార్మికులు మరణ శాసనంగా తయారవుతున్నాయి ప్రభుత్వ నిర్ణయాలు. ప్రస్తుతం ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలైన చేనేతల ఎడల సరైన ఆదరణ, వాళ్ళకి పనికి దగ్గ గిట్టుబాటు ధర కల్పించి ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ముఖ్యంగా ఆనంద్ గారి కుటుంబాన్ని, వాళ్ళు ఉండడానికి నిల్వ నీడగోడలేదు, వాళ్ళ సొంత ఇల్లు కూడలేదు. గత ప్రభుత్వంలో ఇల్లు ఒకటికి రెండు సార్లు అర్జీలు ఇచ్చారు, అయినా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయలే. వాళ్ళు ఉన్న ఇల్లు అప్పుల బాధలకి, అప్పుల వాళ్ళకి ఇల్లు వెళ్ళిపోయింది. కొద్ది కాలం ఆశ్రమంలో తలదచ్చుకున్నారు, పాటూరులో ఒక అద్దె ఇంట్లో ఉన్నారు. నిన్న ఆయన చనిపోయిన తర్వాత అద్దె ఇంటిగల ఓనర్లు అక్కడ కర్మకాండలు ఆయన ఎత్తుబడి చేసుకొని వాళ్ళు మళ్ళీ సంఘంలో ఎడకొచ్చి వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి చేనేతకు కల్పించిన ప్రభుత్వాలు ఇంకనైనా సరే చేనేతల యొక్క బాగోగులు చూసి వాళ్ళకి వెంటనే ఒక ఇళ్ళును ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయంగా కొంత నగదును అందజేయాలి. అలాగే ఆ పిల్లలు బాగా చదువుకొని ఉన్నారు. ఒక బిడ్డ ఎంఏ పూర్తి చేసింది, ఒక బిడ్డ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించి వారికి వెంటనే ఒక ఇల్లు శాంక్షన్ చేసి తక్షణ సహాయంగా కొంత నగదు అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కూడా మేము కూడా జిల్లాలో ఉండే ముఖ్య కమిటీ మెంబర్లందరూ కూర్చొని కొంత నగదును సేకరించి ఆ కుటుంబానికి అందజేసి ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.